సూపర్ స్కిట్ తో మనందరిని హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు వాసక్ శశి అలాంగ్ విత్ ది టీమ్, సో లెట్స్ వెల్కమ్ దెం. ఇంతకీ పాడింది గేయించారండి. అంటే ఎన్నాళ్ళకో మనం ఒక స్కిట్ కొట్టాం కదండి, అందుకనే వేయించానండి. శాంతి గారు, ఈ పాట మళ్ళీ ఎందుకు వేయించినట్టు? మళ్ళీ ఎన్నాళ్ళకి స్కిట్ కొడతాం తెలియదు కదండి, అందుకే మళ్ళీ వేయించానండి. మీరు మరేటో మర్చండి బాబు. ఏమండి మీరు ల్యాగ్ లేకపోయినా పర్లేదు, కానీ స్లాంగ్ అవసరం లేదండి. రెండు రెండు కూర్చొని సార్, ప్రపంచంలో ఏమైందో చూద్దాం. పేపర్ తిరగెత్తానండి. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి. ఏమండి కాబోయ్ ఎమ్మెల్యే గారు ఇలా వచ్చారంటు? మీ పని మీద వచ్చానండి. పోయిన వారం మీ స్కిట్ లో వేసి మిమ్మల్ని గెలిపించాను కదా, మీ ఓట్ నాకు వేసి ఎమ్మెల్యే గెలిపిస్తారని చెప్పి అడగడం వచ్చానండి. అదేంటండి మొత్తం క్రెడిట్ ఆయనే తీసుకుంటాడండి. మీకే పోయినా పర్లేదు, నాకు కూడా ఇవ్వలేదు. ఏంటండి ఇగోండి ఎలక్షన్ గుర్తు. ఏంటండి ఎలక్షన్ గుర్తు నా ఫేస్ వేసారంటి? ఊర్లో వాళ్ళందరూ మిమ్మల్ని చూడగానే గుద్దాలనుకుంటున్నారు, ఆ అవకాశం లేదు కదా, నా గుర్తుకైనా గుద్దుతారు కదా అని అది పెట్టాను లేండి. గుద్దపోయినా పర్లేదు, గుర్తుపడతారు లేదు చూసుకోండి. వీళ్ళకి ఓటేయమని అడిగేశాం కదా, ఆ ఊరు చివర ఉన్న ఆర్పీ డాక్టర్ ఉన్నాడు, ఆయనకు మాట చెప్పేద్దాం పదా. ఇంటికి వెళ్ళాలండి, లేట్ ఏంటంటే మా ఆవిడ చంపేస్తాయి. అసలు చాలా ప్రమాదం. ఇంటికి వెళ్తే మీకు ప్రమాదం, ఇక్కడే ఉంటే మన స్కిట్కి ప్రమాదం. వెళ్దాం పదండి. ఆ పదండి పదండి. ఇందు మూలంగా యావన మందికి తెలియజేసేది ఏంటంటే, ఈ రోజు మన ఊర్లో ఎలక్షన్ కాబట్టి ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నావా. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి. ఈ ఎలక్షన్ లో గెలిచేది మనమే, అధికార పీఠం మీద కూసుండేది కూడా మనమేరా? అందరూ అలాగే అనుకుంటారు, అందరి కళ్ళు పండవు కదా, చూద్దాం ఏం జరుగుతుందో. అరే మా ఓటర్లు వస్తున్నట్లున్నారు. ఓటర్లు అక్కడికి వెళ్ళి మంచిగా గుద్దేయండి. అవును రే, వాళ్ళ ఓటర్లు అందరూ వచ్చారు, మన ఓటర్లు ఎక్కడ కనిపించట్లేదు ఏంట్రా? అదే సార్ నాకు అర్థం కావటం, వెళ్ళి చూద్దాం పండి. నాకు ఒక మాట చెప్పాడు, చచ్చిపోయాడు కొంటాడు, నాకు ఈ మేకప్ ఎవడు కొంటాడు, ఎవడు కొంటాడు పుట్టుకుని పోయాడయ్యా. కొత్త కొత్త పంచులతో ఊరంతా హ్యాపీగా పంచి కట్టుకొని తిరిగేవాడు సుబ్బారావు, ఎలా పోయాడమ్మా పంచులు లేక చచ్చి ఉంటాడు సుబ్బారావు. బాబు నువ్వు ఎటు ఊర్లో జనం అందరూ ఓటేయడానికి రొత్తారని చూస్తాను, రాలేదు ఏం జరిగింది? సుబ్బారావు గారు పోయారండి. ఈ రోజు పోయాడేంటి సుబ్బారావు? సుబ్బారావు ఎలక్షన్ రోజే కనెక్షన్ కట్ చేసుకున్నావా సుబ్బారావు? పోయేవాడి ఓటేసి పోయి ఉండొచ్చు కదరా సుబ్బారావు. పోయినోడు తిరిగి రాడు, ఎలక్షన్ తేదీ మళ్ళీ తిరిగి రాదు, మీరు ఇలా ఏడుతూ కూర్చుంటే అలాగే నాకు ఓటు ఎదురు కానీ రెండు అయ్యా. వాళ్ళు ఇలాగ రారుగానే ఆ శవాన్ని తీసుకుపోయి ఆ పోలింగ్ బూత్ కాడ పెడతారా? ఇక్కడ పిలిచినంత సేపు ఎంతకి రావట్లేదు? అది అది మీరు ఇలా ఏడ్చినంత సేపు పోయినోడు తిరిగి రాడు, పోలింగ్ తేదీ తిరిగి రాదు. నాతో చెప్తాను అందరూ కూడా
గుండ్ల మీద గుద్దీసుకుని ఏడ్చేస్తున్నారు కాబట్టి అది ఆ ఈవీఎం బాక్స్ తీసుకొచ్చాడు గుండ్ల మీద పెట్టిస్తారు గుద్దేస్తారో ఓట్లు పడిపోతే మనం గెలిచేస్తాం రా ఆ పని చేద్దాం తీరా. ఆవేశంలో నువ్వేం చేసావురా ఈవీఎం మెషిన్ పగల కొట్టించావు ఏంటా నువ్వు పెద్ద మధ్య పోయిన తర్వాత ఈవీఎం మెషిన్ అంటలేదు బాబా పెద్ద మధ్య పోయారు ఇక్కడ సబ్బారావా మిషన్ పోయినా పర్లేదురా బ్యాలెట్ బాక్స్ దాని లేచిద్దరు రెండు రెండు రెండురా పదండి మీరు నాతరండి మీరు నాతరండి. సుబ్బారావు చిన్న కొడుకు ఈడు అమెరికాలో ఉంటాడు వచ్చాడు అయినా మా నాన్న శివాన్ని ఇక్కడ పెట్టలేమేంట్రా నాకు దిక్కులే అనుకుంటున్నారు ఎత్తన కొంపలే అనుకుంటున్నారా మర్యాదగా మా ఇంటికి తీసుకెళ్ళండిరా నాన్న. హలో అత్తనా ఏంట్రా ఫోన్ పోలింగ్ టైం అయిపోయింది అంట సార్ అయిపోయిందా బాగుంది ముఖ్యంగా శాంతి శశి మీద వేసే పంచులు ఎటకారం పంచులు బాగున్నాయి కానీ ఓటు వేయకుండా పాపం పెద్ద పంపించారు అదే గౌరవం పంచెస్ అయితే ఫుల్ వెటకారం పీక్స్ గుడ్ పార్టీ పాట అనుకుంటున్నారా మీ మనసులో ఒక్కలైనా డిసెంబర్ 31st నైట్ పార్టీ చేసుకునేది మా జంతువులు కూడా చేసుకుంటామండి. చంద్రుల్లో ఉండే కుందేలు నీలా మారిందా ఉంటారు బొందెళ్ళు ఇస్కిట్లో నేనే కుందేలు రాకేష్ తిమ్మన్ గానే వెళ్ళాను గొడెలా గొడెలా ఇస్కిట్లో నేనే గొడెల్లో ఏ పిల్లి భలే ఉంది పిల్లి భలే ఉంది జనాల కన్నా జంతువులే మన అడవిలో బ్రహ్మాండమైన ఈవెంట్ పార్టీ చేసుకోవాలి దాన్ని హోస్ట్ చేయడానికి యాంకర్ ని మాట్లాడమన్నా మాట్లాడావా ఈ రోజు యాంకర్ మౌన వ్రతం చేస్తుందంట నేను అందుకే చెప్తా మనుషుల జాతి వాళ్ళు వద్దురా మన ఊర్లోనే మన జాతిలోనే ఒక అమ్మాయి ఉందిరా యాంకర్ ని గుర్తించండి రా అని. ఏంట్రా ఫుల్ హ్యాపీగా ఉన్నావు? లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ కో టార్గెట్ పెట్టుకున్నాను ఆ టార్గెట్ ఈ న్యూ ఇయర్ కల్లా రీచ్ అయిపోయాను. రీచ్ అయ్యారు నేను టార్గెట్ రీచ్ అవ్వలేదు. ఏంటి ఆ టార్గెట్? ఫస్ట్ బిఫోర్ ఇయర్ 1000 మంది గర్ల్ ఫ్రెండ్స్ బాటిల్ కమాన్ కమాన్ ఫీల్ కమాన్ ఈ రోజుకి ఫుల్ తాగుదాం అనుకున్నాము నేను హెచ్చి కావాలి రోజుకి ఫుల్ తాగా నేను క్వార్టర్ దగ్గర అయిపోతున్నా మేడం. వాళ్ళ ఆవిడ చూస్తుంటుంది టీవీ. నేను రాసేదో ఒకటి ప్రాక్టీస్ లో వచ్చేదో ఒకటి స్టేజ్ మీద ఇంకోటి. వద్దన్నాడు ఇల్లు ఇస్తా అన్నాడు వద్దన్నాడు మరి ఎందుకు క్యాన్సిల్ అయింది కట్నం కింద రోజుకు క్వార్టర్ అడుగుతున్నాడు చెప్పానా మనకన్నా ఆ పంచ బాగుందని తోటకెళ్ళావా ఆకలేసిందా గుటుక్కు మింగావా గుటుక్కు మింగావా